డిసెంబర్ 22 క్రిస్మస్ గాథలో మీ భాగం. బెత్లెహేంకు మీ ప్రయాణం ఓ నాటకంలా ఉంది. చరిత్రలో అతి ప్రాముఖ్య ఘట్టాన్ని మీరిందులో వీక్షించారు. అది సాక్షాత్తు దేవుడై ఉన్న శిశువు యొక్క జననం. ఈ నాటకంలో తమ పాత్రల్ని పోషించిన వ్యక్తుల్ని మీరు క్షణమాత్రం దృష్టించారు. జ్ఞానులు, గొల్లలు, మరియా, యోసేపు మరియు ఇతరులు. మీరు ఈ సన్నివేశాల నేపథ్యంలోకి తొంగి చూసి గతించిన తరాల్లోని పాత్రలను కూడా చూశారు. ఇప్పుడు దీపకాంతులు తగ్గించబడ్డాయి, కానీ తెర ఇంకా పడలేదు, నాటిక ఇంకా అయిపోలేదు. మరొక పాత్ర రంగస్థలంపై ప్రత్యక్షం కావాల్సి ఉంది. అది మీరే. ఎందుకంటే క్రిస్మస్ గాథలో మీరు కూడా భాగమే. ఈ ఘటన సంభవించింది మీకోసమే. మీ ప్రవేశ సంకేతం చూడండి. ఈ ఊహాత్మక రంగస్థలపు మెట్లు ఎక్కండి, తొట్టిని సమీపించండి, శిశువును చూడండి. ఆయన విషయమై మీరేం చేయబోతున్నారు? పరలోకం, భూలోకం రెండూ మీ జవాబుకై వేచి ఉన్నాయి. మీకు రాతప్రతి లేదు, అందించేవారు లేరు. మీరిప్పుడు చెప్పేది మీ హృదయం నుండి రావాలి. మీరు ఆయనను వాగ్దానం చేయబడ్డ మెస్సీయాగా, మీ స్వంత రక్షకునిగా గుర్తిస్తారా? మీరు మీ అయోగ్యత గురించి ఆయనకు చెప్పి ఆయనను ఆరాధిస్తారా? లేక ఏదో ఆయనను చూసి వెనక్కు తిరిగి చీకట్లోకి వెళ్ళిపోయి మీ జీవిత నాటకశాలను ఖాళీ చేస్తారా? కవిత. ధన్యరక్షక అతి పరిశుద్ధ క్రీస్తు, తొట్టిలో విశ్రమించావు నీవు, మరోసారి మరింత దిగివచ్చి వసించవా నా ఎదలోపల. అయితే ప్రవేశించు ఓ పరిశుద్ధ క్రీస్తు, నా హృదిలో ఓ క్రిస్మస్ జరిగించు, నా తొట్టిని పరలోకంగా మార్చు. నీవున్న చోటు పరలోకమేగా. నేటికై వచనం. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామం ముందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. యోహాన్ సువార్త 3:18. నేడు వేయాల్సిన అడుగు. నేటి ధ్యానంలోని చివరి రెండు పేరాలు యేసు విషయమై మీరేం చేయగలరో మీకున్న రెండు ఎంపికలను చూపుతాయి. మీరు ఏమి ఎంచుకున్నారో రాయండి. నేటికై ప్రార్థన. మీరు మొదటిది అంటే మీ స్వంత అయోగ్యతను ఒప్పుకొని ఆయనను మీ రక్షకునిగా అంగీకరించడం ఎంచుకున్నట్లయితే మీ రక్షణకై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. మీరు రెండోది అంటే ఆయనకు వెన్ను చూపడం ఎంచుకున్నట్లయితే క్షమాపణ కోరి మిమ్మల్ని మొదటి ఎంపికకు అంకితం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.